నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం యాక్ట్ న్యూస్ లోని ముఖ్యాంశాలు బాపట్ల త్రవ కాలవ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల పూజలు మూడవ రోజు కార్యక్రమాలు యేసు ప్రభు యెరూషలేములో రాజుగా ప్రవేశించిన శుభ సమయాన్ని పురస్కరించుకొని మానవాళి కోసం జరిపే పండుగ మట్టల ఆదివారం करोना वायरस नेपथ్యంలో జనగణనకు ఆలస్యం జరిగిన నేపథ్యంలో అవి జరిగే వరకు కొత్త జిల్లాల ఏర్పాటు చేయవద్దని భారత రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు జారీ చేయడంతో కొత్త జిల్లాలకు కొంత ఆలస్యం శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో విశేష పూజలు జరిగాయి बापट्ल एसएनपी अग्रहारंलोनी वेंकटेश्वर स्वामी देवस्थानंलोनी ब्रह्मोत्सवाल्लो भागंगा मूडो रोजु श्रीलक्ष्मी जयंती कुंकुमार्चन सहस्त्र गुलाबी कुंकुमार्चन कार्यक्रम घनंगा निर्वहिंचारु कार्यक्रमंलो धर्माधिकारी डाक्टर बेंडपूडि वेंकट सुब्बाराव कंचर्ल सुब्बरामय्य सुब्बाराव गुरुस्वामी तदितरुलु पाल्गोन्नारु बापट्ल सीबीजेड चर्चि आध्वर्यंलो मट्टल आदिवारं र्याली निर्वहिंचडं जरिगिंदि येसु प्रभु यरूशलेमुलो राजुगा प्रवेशिंचिन शुभ समयान्नि पुरस्करिंचुकोनि आयन राज्यमु नीति न्यायमुलतो शांति कलिगि उंटुंदनि सर्वलोक मानवाळि कोसं प्राणं पेट्टुट कोसं యూదుల రాజుగా యెరూషలేములో ప్రవేశించాడని విశ్వసిస్తూ ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో సంఘ కాపర్లు సాల్మన్ రాజు రాహుల్ దేవ్ సుభాకర్ మరియు సంఘ సెక్రటరీ క్రిస్టోఫర్ ట్రెజరర్ ప్రేమ్చంద్ సండే స్కూల్ సూపరింటెండెంట్ రాజేష్ సంఘ పెద్దలు స్త్రీల సమాజం యూత్ పాల్గొన్నారు యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల పూర్వం ఆయన శిలువ బలియాగానికి ముందుగా యెరూషలేములో జయచోటు ప్రవేశించాడు ఆయనను యూదా రాజుగాను రారాజుగాను మెస్సీయాగాను ప్రభువు ప్రజలు అంగీకరించి ఆయనను జయద్వారాలతో యెరూషలేములోకి ఆహ్వానించారు అటు శుభ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఈ రోజున సిబిజెడ్ సంఘంగా మరి చిన్నపిల్లలతో కలిసి ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాము ప్రభు ఈ కార్యక్రమాన్ని దేవుడిచిన గాక ప్రాముఖ్యంగా పస్కా పండుగకు ముందుగా యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో ప్రవేశించినట్లుగా మనం గమనిస్తున్నాం పస్కా బలి పశువుగా యేసు ప్రభువారు ఉన్నారు అనడానికి అది రుజువుగా ఉంది ఈ సందర్భంలో మరి మీకందరికీ యేసు ప్రభువారి నామములో శుభమందిస్తూ యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినటువంటి మహోన్నతమైనటువంటి ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ రాష్ట్రంలో కొత్త జిల్లాలకు కొద్ది కాలం బ్రేక్ పడింది రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది జనగణన పూర్తయ్యే వరకు కొత్త జిల్లాల ఏర్పాటు జరగదని భారత రిజిస్ట్రార్ జనరల్ స్పష్టం చేసిందని ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త ఎనగంటి రవికుమార్ తెలిపారు ఏడాది జనవరి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను దాదాపుగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో ప్రాథమికంగా నిర్ణయించింది అయితే గత ఏడాది కోవిడ్ విజృంభణ కారణంగా జిల్లాల ఏర్పాటుకు అంతరాయం ఏర్పడింది ప్రస్తుతం కూడా కరోనా వ్యాపిస్తున్నందున మరో ఏడాది పాటు నిరీక్షించే పరిస్థితులు ఉన్నాయి మరోవైపు కేంద్రం కూడా సరిహద్దుల మార్పుపై నిర్బంధం విధించింది జనగణన పూర్తయ్యే వరకు దేశంలోని ఏ రాష్ట్రంలోనూ భౌగోళిక సరిహద్దులను మార్చడానికి వీలులేదని భారత రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం స్పష్టం చేసింది కరోనా వలన జనగణన ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేమని మొత్తం జనగణన పూర్తయ్యే వరకు సరిహద్దుల మార్పుపై నిర్బంధం అమల్లో ఉంటుందని తెలిపింది ఈ విషయమై ఆంధ్రప్రదేశ్కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ సామాజిక కార్యకర్త ఇనగంటి రవికుమార్ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు రిజిస్ట్రార్ జనరల్ శాఖపై స్పందించింది కరోనా మహమ్మారి కారణంగా జనాభా లెక్కల సేకరణతో పాటు దాంతో ముడిపడిన ఇతర అన్ని కార్యకలాపాలు దెబ్బతినడంతో అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సరిహద్దుల నిర్బంధ గడువును మార్చి 31 వరకు పొడిగించారు ఆ తరువాత కూడా ఇది జనగణన పూర్తయ్యే వరకు అమల్లో ఉంటుందని రిజిస్ట్రార్ జనరల్ కార్యాలయం పేర్కొంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ దాదాపు మరో ఏడాది వెనక్కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది కోవిడ్ నేపథ్యంలో 2021 జనగణన జరుగుతుందా లేదా జరిగితే ఎప్పుడు జరుగుతుంది
ఒకవేళ జరిగే పరిస్థితుల్లో ఇప్పటి వరకు ఉన్న జిల్లాలు మండలాలు లేదా దేశంలో ఉన్న ఇతర ప్రాంతాల్లో ఉన్న తహసీల్స్ లేదా బ్లాక్స్ కొత్త మున్సిపాలిటీల ఏర్పాటు సరిహద్దులపై ఉన్న నిషేధం ఎప్పటి వరకు కొనసాగుతుంది తదితర వివరాలతో తెలుసుకోవడానికి సమాచార శాఖ చట్టం కింద కేంద్ర హోంశాఖకు దరఖాస్తు చేసి ఉన్నాను. అయితే కేంద్ర హోంశాఖ పరిధిలోనే రిజిస్టార్ జనరల్ ఆఫ్ సెన్సెస్ ఆఫ్ ఇండియా వారు సమాధానం ఇస్తూ ఎప్పటి నుంచి ప్రారంభించేది ఇంకా నిర్ణయించలేదు, కానీ కొత్తగా వ్యవస్థ ఏర్పాటు చేసుకోవడానికి ఇప్పుడున్న వ్యవస్థలో మార్పులు చేసుకోవటం, సరిహద్దుల మార్పులు, పేర్లు మార్పులు, ఇతర అంశాలకు సంబంధించి March 31 వరకే అనుమతి ఉంటుంది. April 1 వీటిపై ఈ నిషేధం మొదలవుతుందని, అది సెన్సెస్ 2021 ముగిసే వరకు. అంటే ఉదాహరణకు అక్టోబర్ సెప్టెంబర్ మాసంలో సెన్సెస్ మొదలైతే జనగణన దేశంలో అది పూర్తయ్యేటప్పటికి 7 కాలం నిర్ణీత కాలపరిమితి ఉంటుంది. కాబట్టి 2022 సెప్టెంబర్ లేదా అక్టోబర్ మాసం వరకు ఎప్పటికైతే ముగుస్తుందో సెన్సెస్ అప్పటి వరకు దేశవ్యాప్తంగా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ కొత్త పరిపాలనా విభాగాల ఏర్పాటు లేదా మార్పు చేర్పులు చేయడానికి అవకాశం లేదని ఆర్టీఐ ద్వారా సంబంధిత. బాపట్ల మండలం మూలపాలెంలో మండల ఆదివారం వేడుకలు జరిగాయి. జయ కరమైనకు జయ జయ ధ్వనులు చేయుదము, జయ కరమైనకు జయ జయ ధ్వనులు చేయుదము. చేతులలో ఖర్జూర మట్టలతో శ్రీ మహర్షి ఆశ్రమ గోశాలలో ఈరోజు పాల్గొన పౌర్ణమి లక్ష్మీ జయంతిని పురస్కరించుకొని ఉదయం గోపూజ ఉత్సవం, మహాకలశ స్థాపన, పోస్టాన్ లక్ష్మీ పూజ, కుష్మాండ లక్ష్మీ పూజ, శ్రీ సూక్త విధానంతో లక్ష్మీ యాగం జరిగింది. గణపతి సభ్యులు, శ్రీ సంపత్ గణపత్ పరివారి సభ్యులు, శ్రీరామ పారాయణ సమితి వారు, నిబానపూడి జానకమ్మ, గోదాన పూజా కార్యక్రమానికి గోత్రికులు, శ్రీవత్స గోత్ర అన్నపూర్ణమ్మ, అలాగే అబ్బాయి చౌదరి, బ్రహ్మరాంబ, యామిని, తులసమ్మ, శ్రీదేవి, నారాయణ భట్టు, శాలిని, మాలిని తదితరులు పాల్గొన్నారు. మాఘ పౌర్ణమి లక్ష్మీ జయంతి ఉత్సవాన్ని చేసుకున్నాం. ఉదయాన్నే మనం మహాకలశ స్థాపన చేసుకొని కోష్మాండ లక్ష్మీదేవి యొక్క పూజ నిర్వహించుకొని, అలాగే శ్రీ సూక్త విధానంతో లక్ష్మీ యాగం నిర్వహించుకొని, నవనాగ సమేత మానసాదేవికి విశిష్ట పూజా కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఈరోజు గోదానం చేస్తే 1000 గోవులు దానం చేసిన ఫలితం కలుగుతుంది. శ్రీరామ సేవా సమితి వారు, శ్రీవత్స గోత్రికులు, అన్నపూర్ణమ్మ ఈరోజు ఆ కార్యక్రమాన్ని చేయుతించారు. అలాగే మనకి సంపత్ గణపతి పరివారు కార్యకర్తలందరూ కలిసి ఈ కార్యక్రమంలో ఉదయం నుంచి సాయంత్రం దాకా అమ్మవారికి జరిగే ప్రతి కార్యక్రమంలో చేయుతనిస్తూ కామధేను పూజా కార్యక్రమం కూడా నిర్వహించుకున్నాం. పిట్లవానపాలెం మండలంలో మంటల ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది.
మరి లోక పాపముల విషయమై లోకానికి వచ్చి సర్వ పాప మానవాళి రక్షణార్థం మరి ఆయన తన పరిశుద్ధమైనటువంటి పవిత్రమైనటువంటి ప్రాణాన్ని శిలువలో యాగం చేయటం జరిగింది. అలాగే ఈ యాగాన్ని ప్రతి క్రైస్తవ సమాజం యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి యావత్ క్రైస్తవ ప్రజానీకమంతా కూడా 40 దినాలు ఉపవాస దినాలుగా ప్రతి సంవత్సరం మరి బస్మ బుధవారం నుండి మరి శుభ శుక్రవారం వరకు ఆచరించడం జరిగింది. ఈ మధ్యకాలంలో చివరి 40 దినాల్లో చివరి ఆదివారం మట్ల ఆదివారంగా ఆచరిస్తూ ప్రతి సంవత్సరం కూడా ఈ మట్ల ఆదివార దినాన ఆయా సంఘాల్లో ఉన్నటువంటి సంఘ కాపరులు మరి ఆ సంఘాల్లో సండే స్కూల్ పిల్లలతో ఆయన ఆ రోజు బెత్వేగా నుండి యెరూషలేము ప్రయాణమై వెళ్ళాడు. మరి విజయోత్సవ ర్యాలీతో దాన్ని పురస్కరించుకొని ఆయనను జ్ఞాపకం చేసుకుని క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి సంఘ కాపరులంతా కూడా ఈ రీతిగా ఆయా సంఘాల్లో తిరగటం ఆనవాయితీ. వార్డుల వారి జనాభా వివరాలు ప్రకటించడం జరిగింది. ఆయా వివరాలు ఇవి. పురపాలక ఎన్నికలకు సంబంధించి అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. మే నెలలో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే అధికారులు ఈ వెల్లడిస్తున్నారు. బాపట్ల పురపాలక సంఘానికి సంబంధించి 34 వార్డుల జనాభా వివరాలని ఇక్కడ మున్సిపల్ కమిషనర్ విడుదల చేశారు. ఇక్కడ ప్రధానం తీసుకుంటే ఇక్కడ విలీనమైన గ్రామాలతో పాటు మొత్తం 71,777 మంది ఓటర్లు ఉన్నట్లు ఇక్కడ గుర్తించారు. ఇందులో తీసుకుంటే ఈసారి అత్యధికంగా బాపట్ల పురపాలక సంఘ పరిధిలో 34 వార్డుల్లో 29వ వార్డులో 2,395 మంది అత్యధికంగా ఓటర్లు ఉన్నారు. అదేవిధంగా అతి తక్కువ తీసుకుంటే 22వ వార్డులో 1,841 మంది ఓటర్లు ఉన్నారు. ఇలా తీసుకుంటే బాపట్ల పురపాలక సంఘ పరిధిలో ఈసారి మహిళా ఓట్లు అంటే 2,444 మంది అధికంగా ఉన్నారు. మొత్తం ఇది 34 వార్డులకు సంబంధించి ఈ ఎన్నికల ప్రక్రియను ఇక్కడ అధికార యంత్రాంగం వేగవంతం చేసిన నేపథ్యంలో ఇటు అంటే వచ్చే 2 నెలల్లో ఈ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ విలీన గ్రామాలతో కలుపుకుంటే దాదాపు 71,777 మంది ఓటర్లు ఉన్నట్లు ఇక్కడ గుర్తించడం జరిగింది. మొత్తం మీద ఈసారి ఎన్నికల ప్రక్రియ అంటే ఈ వేగవంతం చేసి ఈ వార్డుల విభజన కానివ్వండి, జనాభా లెక్కల వివరాలు మొత్తం కూడా సమర్పించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల సంఘం ఆదేశించిన నేపథ్యంలో బాపట్ల పురపాలక సంఘ పరిధిలో దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లను అధికార యంత్రాంగం వేగవంతంగా చేపడుతుంది. దివ్యాంగులను అన్ని విధాలా ఆదుకోవాలని సమితి అధ్యక్షులు చల్లారామయ్య కోరారు. వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన కాంచి కూడా ఎన్నెన్నో మంచి మంచి పథకాలు పెట్టి నిరుపేదలకు ఎన్నో పథకాలు ప్రభుత్వం నుంచి ప్రతి గడపకి ప్రతి గ్రామానికి వాలంటీర్ ద్వారా వచ్చే అవకాశాన్ని ఈరోజు ప్రభుత్వం కల్పించున్నది. అదే భాగంలో ఈ రాష్ట్రంలో ఉన్న మా వికలాంగ సమస్యను కూడా, మా నిరుద్యోగ వికలాంగ సమస్యను కూడా, చిరు వ్యాపారం చేస్తున్న మా వికలాంగుల సమస్యను కూడా గవర్నరులైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మా సమస్యని తెలియపరచుకొని ఈరోజున వికలాంగులందరూ కూడా 4 చక్రాల మోటార్ వాహనాలని త్వరలో వికలాంగులకు ఇచ్చే అవకాశాన్ని ప్రభుత్వం నుంచి కల్పించే అవకాశాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈరోజున రాష్ట్రం మొత్తం కూడా లక్షలాది మంది మా వికలాంగ సమస్యను ఈరోజున చిరు వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు లేకుండా చిన్న చిన్న పని చేసుకుంటున్నాము. వికలాంగులు ఇన్ను ఏదో ఒక బస్సు వెక్కో లేకపోతే ఏదో ఒక వెహికల్ ఎక్కి నడవలేక ఎన్నో పరిస్థితులని ఈరోజున ప్రభుత్వం మంచి ఆలోచన చేసి మోటార్ వాహనాలు ఇస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ. బాపట్ల హయ్యర్ నగర్లో మటల ఆదివారం పెద్ద ఎత్తున నిర్వహించారు. యాక్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల త్రోవు కాలవ వద్ద శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల పూజలు, 3వ రోజు కార్యక్రమాలు.
యేసు ప్రభు యెరూషలేములో రాజుగా ప్రవేశించిన శుభ సమయాన్ని పురస్కరించుకొని మానవాళి కోసం జరిపే పండుగ మట్టల ఆదివారం. కరోనా వైరస్ నేపథ్యంలో జనగణనకు ఆలస్యం జరిగిన నేపథ్యంలో అవి జరిగే వరకు కొత్త జిల్లాల ఏర్పాటు చేయవద్దని భారత రిజిస్ట్రార్ జనరల్ ఆదేశాలు జారీ చేయడంతో కొత్త జిల్లాలకు కొంత ఆలస్యం. యాక్ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.